కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెబుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం మాస్కుల వినియోగంపై ఆ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. కరోనా వైరస్ దేశాన్ని కుదిపేస్తుంది. ఈ క్రమంలోనే కనీస జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతేకాదు, మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలు సైతం విధిస్తున్నాయి. తాజాగా మాస్కుల వినియోగంలో కేంద్ర ప్రభుత్వం పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలు ఏంటి? ఎలాంటి మాస్కుల వినియోగంలో జాగ్రత్తలు వహించాలని కోరుతుంది? కరోనా వ్యాప్తి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఎక్కువ మంది వస్త్రం అంటే క్లాత్తో చేసిన మాస్కులు వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే వస్త్రంతో చేసిన మాస్కులు అంత చేష్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. దానికంటే N95 లేదా K95 మాస్కులు వాడమని సలహా ఇస్తున్నారు. వస్త్రంతో చేసిన మాస్కుల కంటే N95 లేదా K95 మాస్కులు చేష్కరమని అమెరికాలో మేరీల్యాండ్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. అంతేకాక ఆ మాస్కులు వాడిన వెంటనే పేపర్లో దాచి మరుసటి రోజుకు మళ్లీ వాడుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మాస్కులు పాడైపోకుండా ఉంటే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చని పేర్కొన్నారు. వీలైనంతగా వస్త్రంతో చేసిన మాస్కులు ధరించవద్దని చెబుతున్నారు. ఇక ఈ తరహా మాస్కులను వేడి నీటిలో 5 నిమిషాల పాటు ఉంచి అనంతరం మాస్కును ఆరబెట్టాలని పేర్కొంది. ఈ వేడి నీళ్ళలో కాస్త ఉప్పు కలిపితే మెరుగ్గా ఉంటుందని వెల్లడించింది. ఇక ఈ మాస్కులు ముఖాన్ని పూర్తిగా కప్పివేసేలా తగు జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత మాస్క్ వేసుకోవాలని సూచించింది. ముఖానికి ధరించినప్పుడు మధ్యలో గ్యాప్ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఇక ఫేస్ మాస్క్ ధరించకముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించిన కేంద్ర ప్రభుత్వం తిరిగి వాడే ముందు ఖచ్చితంగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాత ధరించాలని సూచన చేసింది. అంతేకాదు, ఒకరి ఫేస్ మాస్క్ మరొకరు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదని కోరింది. మరి మీరు ఎలాంటి మాస్కులు వాడుతున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి.